2014 తర్వాత మధ్యలో ఎవరైతే ప్రభుత్వం శాంక్షన్ చేయకుండానే ప్రభుత్వం ఇస్తుంది కనుక కట్టుకున్న హౌసులు మా దగ్గర డేటా ప్రకారం 23,228 హౌసులు ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. ఏ స్కీమ్లో పెట్టాలని ఒక ప్రతిపాదనని ప్రభుత్వాన్ని పంపించమన్నారు. 23,220 హౌసులు కూడా ప్రభుత్వం త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేస్తా చెప్పడానికి సంతోషిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించిన వరకు ఈ తోటపల్లి రిజర్వాయర్ మోడరేషన్ కానీ వంశధార ఈ ప్రాజెక్టుల వల్ల కానీ భవిష్యత్తులో నీటికి ఇబ్బంది లేకుండా శ్రీకాకుళం చేయడం అనేది త్రాగునీటి కానీ సాగునీటి కానీ ఇబ్బంది లేకుండా చేయడం అనేది ప్రధానమైన బాధ్యతగా ఈరోజు శ్రీకాకుళం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అదే కాకుండా హర్బన్ హౌసింగ్ ద్వారా ఏదైతే రూరల్ హౌసింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. మొన్ననే జన్మభూమి కార్యక్రమాల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చాం. అది ఫైనల్గా లిస్టులు తయారు చేస్తాను. అలాగే రేషన్ కార్డు కూడా ఇచ్చాం. మరి భవిష్యత్తులో ప్రతి ఇంట్లో కూడా 1, 2 ఉన్నాయని చెప్పి 1 వరకే రేషన్ కార్డు ప్రకారం ఇస్తాను. రెండోది కూడా ముఖ్యమంత్రి గారు మొన్నే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎక్స్టెండ్ చేయడానికి రూపకల్పన చేశారు. రేపు 2-3 రోజులు దాని మీద నిర్ణయం చేస్తే ప్రతి రేషన్ కార్డులో 65 సంవత్సరాలు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతులకు సంబంధించిన పెన్షన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆలోచన చేస్తాను. డెఫినెట్గా ఆ రకంగా చేస్తే టోటల్గా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తుంది. డెఫినెట్గా దాని గురించిగా ప్రజా సంక్షేమమే ప్రధానం, వెల్ఫేరే ప్రధానంగా, డెవలప్మెంట్ ప్రధానంగా రెండు కళ్ళుగా మేము తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారి డెఫినెట్గా దాంట్లో ప్రధాన భూమిక శ్రీకాకుళం కాబోతుందనే విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తాను.